So guys, welcome back to another vlog. Currently, I have completed with my daily college activity work just now. So actually, my plan for today was going to a showroom to see a bike. Like one of our subscribers just kept a message like, okay, just try on for some Yamaha bike. So that is Yamaha FZ version 3, I guess. So I'll read the comment once again and then head back to the showroom, and then we'll catch up with the details, what they have discussed and what's the pricing and all those stuff, whether it is suitable for me. I'll just give a try there. I'll show you the model which I was looking for. I have started from home going to Yamaha showroom, I guess. Close back the door. We are currently going to Yamaha showroom right now. So this is the bike which I am currently using. There are lots of KTM. Wearing a double mask definitely feels suffocation. I have to see. Thank you.
Hello, we came back. Yeah, heading back to home. So this is the former type of setup we can do with you. It starts suffocating, you know. So let us see. Hi guys, my name is Aslan, and new advice that we are stuck inside. Chalo, ee roju aithe showroom ki vachite LS vachinamu. I have seen the bike, that is FZ, FZ 250cc. The bike was good, and oka pricing vachesi oka clip pedtanu. Like the bike cost vachesi 1,65,000. So slip vachesi idi. So ee roju idi okate teeskunanu nenu. So probably emundi ante FZS. అది థర్డ్ ఎడిషన్ V3 ఎడిషన్ తెలీదు. మన సబ్స్క్రైబర్ కమెంట్లో పెట్టినట్టు ఆ బైక్ అయితే చూసైతే వచ్చినాను. అది కాకుండా కాలేజ్ స్టూడెంట్స్ లాగా MT15 అనేది ఒకటి ఉండే, కానీ బండి బాగుంది. మరి యూజ్ చేసిన వాళ్ళు రివ్యూస్ ఏమో ఎట్లా ఉన్నాయో నాకే తెలీదు. ఇట్ వాస్ గుడ్. బబుల్ బీ అనే మన బంబుల్ బీయా, అది బబుల్ బీయా. సో ట్రాన్స్ఫార్మర్స్లో ఉన్న వన్ ఆఫ్ ద క్యారెక్టర్స్ టైప్లో అట్లా ఉంది దాని హెడ్ల్యాంప్. సో మొత్తానికి బండి వచ్చేసి 1,65,389 రూపీస్ ఉంది మన హైదరాబాద్ షోరూమ్లో అయితే. చూడాలా వేరే బైక్స్ కూడా రివ్యూ చూసి. 200cc అపాచే 200cc ఒకటి చూస్తుండే. అపాచే 200cc చూసినాక డామినార్ 400 ఒకసారి చూసిన తర్వాత ఇక కేటీఎం కూడా కొంతమంది సజెస్ట్ చేసినారు. ఎందుకో నాకు అంత కేటీఎం అనే రిలక్టెంట్ ఉంది. క్లాసిక్ అనేది రాయల్ ఎన్ఫీల్డ్ కూడా ఒకసారి చూస్తాను. హిమాలయది ఒకసారి టెస్ట్ డ్రైవ్ అయితే చేస్తాను, కానీ అది కంఫర్టబుల్ ఉంటేనే ఒకసారి చూస్తాను. సబ్స్క్రైబర్స్ పెట్టినట్టయితే రాయల్ ఎన్ఫీల్డ్ ఒకటి ఉండే, కేటీఎం ఒకటి ఉండే, దాని తర్వాత ఎఫ్జీ యమహా అది ఉండే, దాని తర్వాత డామినార్ 400 ఒకటి ఉండే. సో ఒకసారి ఇవన్నీ రివ్యూస్ చూసి, లైక్ ఒకసారి అయినా టెస్ట్ డ్రైవ్ చేసి, దాని తర్వాత July 14th ప్లానింగ్ యాక్చువల్లీ బుకింగ్ చేద్దాం అనేసి. ఇంకా నా బర్త్డే కల్లా మెల్లగా తీసుకుందాం అన్నట్టు అనుకుంటున్నా. July 14th అయితే మనం బుకింగ్ అయితే చేద్దాం అనుకుంటున్నాం. దట్ ఈస్ పక్క, అది క్లియర్ షాట్ అన్నట్టు. బుకింగ్ ఆ రోజు తీసుకొని చేసుకొని తర్వాత మనము ఇంకా ఫ్రీ టైం ఉన్నప్పుడు మనము ఇక తీసుకోవడం అన్నట్టు. మనము బడ్జెట్ అవన్నీ సెట్ అయిన తర్వాత తీసుకోవడం అయితే పక్క. సో అది డామినారా లేకపోతే రాయల్ ఎన్ఫీల్డా లేకపోతే ఎఫ్జీయా అనేది ఫ్యూచర్ బ్లాగ్స్లో డెఫినెట్గా మీకు మీతో షేర్ చేసుకుంటాను. ఈరోజు చాలా హెక్టిక్ డే ఉండే. సో ఈరోజుకి ఇంతే. సో ఒకసారి మీరు కూడా ఆ బైక్ షోరూంలో నేను చూసినది చూడండి. మీకు ఒకవేళ ఆ బైక్స్ మీకు రియల్గానే నచ్చితే, మీ బడ్జెట్ లిమిట్స్లో ఉంది అంటే డెఫినెట్గా అది పర్చేజ్ చేసుకోవడానికి మీ నియరెస్ట్ షోరూమ్ దగ్గరికి వెళ్తారని అనుకుంటున్నా. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. మన ఛానల్లో 144 సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఇప్పుడైతే. ఐ థ్యాంక్ పర్సనలీ, చాలా థ్యాంక్స్ సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు. ఎవరైతే మ్యాక్సిమం నేను లైక్ అనలిటిక్స్ చూస్తాను. అనలిటిక్స్ చూసినప్పుడు వచ్చేసి 50% సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు, 50% సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. సో చూసి వెళ్ళిపోయిన వాళ్ళు 50% ఉన్నారు, సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు 50% ఉన్నారు. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుంటే బెనిఫిట్ ఏంటంటే మీ ఆ యూట్యూబ్ ఆల్గారిథమ్లో మైట్ బీ వస్తుండొచ్చేమో, మైట్ బీ నేను వీడియో పెట్టంగానే మీకు కూడా ఒక అలర్ట్ ట్రిగర్ అవుతుంది. సో హోప్ఫుల్లీ మీకు కూడా నా ఛానల్ చూడాలి అని అనుకుంటే. నా ఛానల్ ఏముంటుంది అంటే డైలీ వ్లాగ్స్ ఉండొచ్చు, లేకపోతే నేను ట్రిప్స్కి వెళ్దాము అన్నట్టు ఏదైతే నా ఏదైతే యాజ్ అ థాట్ ప్రాసెస్లో ఉంటుందో అది మాత్రం పెడదామనేసి పక్క ఉన్నా. ఈ రెండు థింగ్స్ అయితే పక్క వస్తాయి. ఈ జనరల్ నాలెడ్జ్ ఇన్ఫర్మేషన్ అనేది హ్యాస్ వెన్ అండ్ ఇన్ఫర్మేషన్ రియల్గా నాకు ఇది ఇంపార్టెంట్ అనిపిస్తే డెఫినెట్గా మీతో షేర్ చేస్తాను. లైక్ వ్యాక్సినేషన్ ద రియల్గానే ఇంపార్టెంట్ అని మీతో ఎట్లా షేర్ చేసినానో అట్లనే బక్స్వా ఫారెస్ట్ గురించి నేను ఏదైతే ఇచ్చినానో,
ఇవన్నీ ఇంపార్టెంట్ థింగ్స్ అని నేను ఫీల్ అయినాను కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ డెఫినెట్గా షేర్ చేస్తాను. సో అలానే లైక్ నా వీడియోని వేరే మందికి ఫార్వర్డ్ చేస్తే ఇట్ మైట్ బి ఇన్ఫర్మేటివ్, లైక్ ఓకే ఇతను కూడా సబ్స్క్రైబ్ యూట్యూబ్ స్టార్ట్ చేసినాడు కాబట్టి. నేను అన్ని రివ్యూస్ చూస్తున్నాను, అన్ని మెసేజెస్ చూస్తున్నాను, మీరు కమెంట్స్ చాలా బాగా పెడుతున్నారు. సో ఆ డెఫినెట్గా కమెంట్కి ఏదో ఒక ఫీడ్బ్యాక్ అయితే డెఫినెట్గా పెడతాను. ఏదో మీరు పెట్టినారనేసి అని కాకుండా డెఫినెట్గా కమెంట్ అయితే చూడడం అయితే పక్కా జరుగుతుంది. సో డెఫినెట్గా ఏమైనా సజెషన్స్ అనేది ఏమైనా చేయాలనుకుంటే డెఫినెట్గా కమెంట్స్లో పెట్టండి. సో ఆ కమెంట్స్లో నేను చదువుకొని మీకు డెఫినెట్గా అప్డేట్ అనేది చేంజ్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. అండ్ డెఫినెట్గా నా బ్లాగ్లో ఏమైనా చేంజెస్ ఉన్నాయి, చేంజెస్ చేసుకోవాలి అనుకునేది అయితే నాకు డెఫినెట్గా సజెస్ట్ చేయండి, దాన్ని బట్టి చూస్తాను. అండ్ ఇంకో ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ లైటింగ్ సిస్టమ్ అనేది చాలా ప్రాబ్లమాటిక్గా ఉంది. సో దానికోసం అనేది ఒక లైట్ అనేది పర్చేజ్ చేయడం అనేది రేపు పర్చేజ్ చేస్తాను. సో రేపు ఆర్డర్ పెడితే ఎప్పటి వస్తుందో అనేది కొన్ని చూడాలా. సో ఏం పర్చేజ్ చేస్తున్నా అనేది ఫర్దర్ బ్లాగ్స్లో అయితే డెఫినెట్గా మీకు చెప్తాను. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. అండ్ ఇంట్లో సేఫ్గా ఉన్నందుకు బయటకు వెళ్ళేటప్పుడు డబుల్ మాస్క్ పెట్టుకొని, ఎక్కడైనా రిక్వైర్డ్ ఉంటే శానిటైజ్ చేసుకోండి. అండ్ డెఫినెట్గా సేఫ్గా ఉండడానికి చూడండి, వ్యాక్సినేషన్ డెఫినెట్గా చేసుకోండి. ఏ వేరియంట్ ఉన్నా ఏది ఉన్నా సరే కొద్దిగా గొప్ప రెసిస్టెన్స్ అనేది ఇస్తుందని నేను అనుకోవడము. సో మీ వ్యూస్ ఏముందో కమెంట్స్లో పెట్టండి. దట్స్ ఆల్ ఫర్ టుడే అండ్ బై బై.